వావ్ గైస్, అందరికి సో వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ తెలుగు గేమర్ వాల్. దిస్ ఇస్ యువర్ హ్యామ్ కుమార్. సో గైస్ చూసారా, ఏంటనుకున్నారు ఇది ఏమన్నా డ్రైవింగ్ గేమ్ అనుకున్నారా? కాదు, మన ఇండియన్ గేమే గైస్. మరి గేమ్ పేరు ఏంటో ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? గేమ్ పేరు ఎవరికైనా ముందే తెలిసి ఎక్స్పెక్ట్ చేస్తే మట్టుగా గేమ్ పేరు చెప్పేసేయండి గైస్. మరి ఇది బ్యాటిల్ రాయల్ గేమ్ బ్రో, చూడండి. గేమ్ పేరు వచ్చేసరికి స్కార్ఫాల్ 2.0, మరి ఆల్ఫా వర్షన్ అయితే నాకు అన్లాక్ అయింది. సో మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే మీకు కూడా గేమ్ అయితే ఆడడానికి వచ్చేది. చూడండి గైస్, ఇందులో మన ఇండియన్ వెహికల్స్, మన ఇండియా గేమ్ గైస్. ఇది బ్యాటిల్ రాయల్ చాలా బాగుంది గైస్. ఈ గేమ్ కూడా బ్యాటిల్ రాయల్ సేమ్, మీకు చాలా బాగా నచ్చుతుంది గేమ్ అయితే. చూడండి, సో మన ఇండియన్ వెహికల్స్ అయితే డ్రైవింగ్ అయితే చేస్తున్నాము. సో చాలా అంటే చాలా బాగుంది గైస్ బ్యాటిల్ రాయల్ గేమ్. సో మన ఇండియన్ గేమ్ గైస్, మరి ఎవ్రీవన్ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఇండియన్ గేమ్స్ గైస్. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన ఇండియన్ గేమ్స్కి సపోర్ట్ చేయండి. ఇక్కడ వాటర్ క్వాలిటీ కూడా ఒకసారి చూసేయండి, వాటర్ క్వాలిటీ కూడా బాగానే ఉంది కదా. అయితే ఇక్కడ ఒకసారి దిగేసి మీకు ఒకసారి చూపిస్తాను, ఇదిగోండి. సో మన వాళ్ళందరూ చూడండి గైస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. ఓ బాయ్, వాటర్ అయితే ఎలా ఉందో మొత్తానికి. సో ఓ బాయ్ సాప్, ఓ చెట్టు మీద కూడా పడుతున్నాయా? చెట్టు మీద అయితే ఇక్కడ పెచ్చులు లెగిస్తున్నట్టు వస్తుంది. మళ్ళీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అది క్లోజ్ అవుతుంది ఆటోమేటిక్గా, అవన్నీ మళ్ళీ మాయమైపోతున్నాయి. ఓకే, సో గైస్ మరి అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది గైస్ గేమ్ అయితే. చూడండి ఎంత బాగుందో, చూసారా అదిరిపోలే, చాలా బాగుంది కదా గేము. వాయుగా మన మనిషి ఒక 2 క్యారెక్టర్లు ఇచ్చాడు మనకి, అమ్మాయి అబ్బాయి అయితే ఇచ్చాడు గైస్. నేనైతే ట్రైనింగ్ గ్రౌండ్స్లోకి వచ్చాను, ఓకేనా, మీకు చూపిద్దాం అనేసి. ఓకే, మరి ఇప్పుడు మన ఇండియన్ వెహికల్ అయితే డ్రైవ్ చేసేద్దాం. సో గైస్ మరి ఈ గేమ్ అయితే పీసీ ఎమ్యులేటర్లో కూడా సపోర్ట్ అయితే అవుతుంది, ఓకేనా. ఎవరికైనా కావాలంటే ఎమ్యులేటర్లు ఎలా ఆడాలి, ఓకేనా, సో అని మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి. మీకోసం స్పెషల్గా వీడియో అయితే పెడతాను, కంట్రోల్స్ కూడా ఎలా సెటప్ చేసుకోవాలి అన్నీ కూడా మీకు అయితే ఆ వీడియోలో చెప్తాను. మీరు ఎవరైనా కంప్యూటర్ ఎమ్యులేటర్ యూజ్ చేస్తామట్టుగా హార్న్ అయితే చూసారు ఎలా ఉందో, అది మన ఇండియన్ వెహికల్ మరి మామూలుగా లేదు బ్రో. సూపర్ సూపర్, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది గైస్. మనకి పక్కన కిందన ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి పెట్రోల్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. డ్యామేజ్ కూడా అవుతుంది, చెక్ చేసేద్దాం. డ్యామేజ్ కూడా మ్యాక్సిమం అవుతుంది, అది డ్యామేజ్ అయిందా? స్పీడ్ గేర్లు ఇంకా కొద్దాలి ఇటు. ఓకే, ఎనీవేస్ అదిరిపోయింది భయ్యా, మామూలుగా లేదు. ఇప్పుడు ఇంకా ఈ ఆటో కూడా ఒకసారి చూద్దాం గైస్. మన ఇండియన్ వెహికల్స్ అయితే చూసారు కదా, అదిరిపోయింది అసలు వేరే లెవెల్ అబ్బా. ఏమైనా ఉందా గైస్ అసలు రియల్లీ నెక్స్ట్ లెవెల్ అబ్బా. క్వాలిటీ అయితే మామూలుగా లేదు గైస్, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ క్వాలిటీ అసలు. బాబ్బాబ్బా ఏముంది భయ్యా అసలు, ఇది సూపర్ సూపర్ అసలు. అదిరిపోయింది అంటే అదిరిపోయింది గైస్, నిజంగా నెక్స్ట్ లెవెల్ గైస్ కదా. బాగుంది, చాలా బాగుంది, సూపర్ అసలు. ఓకే, ఇప్పుడు ఇక్కడ దీనికి మీటరా ఏంటిది బ్రో? టాక్సీ వెహికల్స్. మా ఆటో కూడా డ్రైవ్ చేద్దాం, ఆటో అది గైస్, ఆటో కూడా వస్తుంది మరి, నచ్చుకో. ఆటో సౌండ్ కూడా వస్తుంది బ్రో, ఆటో చూడు, ఆటో చూడు, అది మరి మామూలుగా లేదు. వావ్ బ్యూటిఫుల్ గైస్. గైస్ మరి గేమ్ అయితే అసలైన గేమ్ ప్లేలోకి వెళ్దాం, ఓకేనా. మీకు జస్ట్ మన వాళ్ళకి డ్రైవింగ్ ఇవన్నీ ఇష్టం కదా, అందుకే మీకోసం. మా లెఫ్ట్ అంటే లెఫ్ట్ ఆటోమేటిక్ సిగ్నల్స్ కూడా పడిపోతున్నాయి. సో గట్టిగా వెళ్ళి గుత్తే ఏం డ్యామేజ్ పడుతుందా చూద్దాం. చెట్టుకు గుర్తున్నాను, డ్యామేజ్ అయితే ఏం పడట్లేదు గైస్, డ్యామేజ్ అయితే ఏం పడలేదు, బాగానే ఉంది. కానీ నెక్స్ట్ లెవెల్లో అందుకు ఆటో కూడా సూపర్ డిజైన్ గైస్, రియల్లీ నెక్స్ట్ లెవెల్ డిజైన్ గైస్. గైస్ ఎవ్రీవన్ మరి, సో ప్లీజ్ లైక్ ది వీడియో గైస్, మర్చిపోవద్దు లైక్ చేయడం మర్చిపోకండి, ఓకేనా. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్ టర్న్ ఆన్ బెల్ సింబల్ గైస్. ఓకే ఓకే, ఇది కూడా బాగుంది. నెక్స్ట్ వెహికల్ కూడా ఓ బ్రో ఏముంది బ్రో, ఇది మామూలుగా లేదా సౌర్య వీడియో బ్రో, ఎంత హైట్ వచ్చాడు దాని మీదకి, సూపర్ గైస్. ఓకే పదండి, దీంతో కూడా వేసేద్దాం సార్. సౌండ్ ఎక్కువ పెట్టుకొని అంటాను, సౌండ్ ఎక్కువ పెడితే బాగుంది. బా ఇది భలే ఉంది బ్రో, ఎవడం సూట్ చేసేయగలడు ఎలాంటి ఇళ్ళ మీద వెళ్తే ముందు నుంచి కనబడతామంట. వెహికల్స్ కూడా, వెహికల్స్ కూడా మన ఇండియన్ వెహికల్స్ సూపర్ గైస్, అసలు నెక్స్ట్ లెవెల్లో దించారు.
బాగున్నాయి. ఓకే ఇదైతే దీద్దామా. ఇంకా ఫైనల్ మనం ఇవి ఒకసారి, ఇదైతే మనకి బాగానే కనిపిస్తుంది కదా, అదిరిపోయింది గైస్ రియల్లీ. బ్యాటిల్ రాయల్ గేమ్ అంటసలా నెక్స్ట్ లెవెల్. అసలే నేను ఇంకా ఆడదాము, ఫస్ట్ మీకు వెహికల్స్ చూపించేస్తాను. బా సౌండ్ బుల్లెట్, వావ్ నెక్స్ట్ లెవెల్ సౌండ్ గైస్. బుల్లెట్ సౌండ్ కూడా చాలా బాగా పెట్టారు. ఓ నెక్స్ట్ లెవెల్ డ్రైవింగ్ స్కిల్స్ బ్రో, సూపర్ ఉంది. డ్రైవింగ్ కూడా ఎఫెక్ట్ చాలా బాగుంది. ఓహోహో స్కార్ఫాల్ 2.0 గైస్, అవర్ ఇండియన్ గేమ్ గైస్. గైస్ దిస్ గేమ్ ఈజ్ ఆల్సో సపోర్టింగ్ ఎమ్యులేటర్స్, ఆల్సో పీసీ ఎమ్యులేటర్స్. ఓకే మెనీ ఆఫ్ యూట్యూబర్స్ ప్లేయింగ్ ఆన్ ఎమ్యులేటర్స్, సో దిస్ గేమ్ ఈజ్ ఆల్సో సపోర్టింగ్ ఆన్ ఎమ్యులేటర్స్ గైస్. యూ క్యాన్ జస్ట్ స్ట్రీమింగ్ లైక్ మీ. ఓకే యూ క్యాన్ జస్ట్ వీడియోస్ ఆన్ యువర్ పీసీ ఎమ్యులేటర్స్. ఓకే దిస్ ఈజ్ సపోర్టింగ్. ఓకే గైస్ సూపర్ బ్రో, సూపర్ సూపర్ అంటే సూపర్ అసలు. ఓకే గైస్ మరి మొత్తానికి వెహికల్స్తోనైతే ఇలా వచ్చాను. ఇప్పుడు ఒకసారి కింద దిగుతున్నాను. ఓకే కిందకైతే దిగాను. ఇది గైస్ మరి మొత్తానికి సూపరే. వెహికల్స్ కూడా ఆటో ఇదంతా మన ఇండియన్ వెహికల్స్ నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తున్నాయి భయ్యా. సూపర్ సూపర్. ఓకే ఇప్పుడు మనం హెలికాప్టర్ ఫైనల్గా హెలికాప్టర్ కూడా నడిపేద్దాం. మనది ఇక్కడ ఇటు షిఫ్ట్ షిఫ్ట్ నొక్కితే రన్ చేయాలి కదా ఇడు. ఓహో అవును గైస్ ఒకసారి ఇక్కడ షిఫ్ట్ కూడా మనం కరెక్ట్గా సెట్ చేసాం లేదు చూసేద్దాం. షిఫ్ట్ బటన్ పోయింది ఏంటి షిఫ్ట్. ఓకే ఓకే గైస్ ఇప్పుడు రన్ చేస్తాడు ఆటోమేటిక్గా. ఫుట్ స్టెప్స్ కూడా చూడండి, ఫుట్ స్టెప్స్ అన్నీ బాగానే వినబడుతున్నాయి. బా చూడండి గైస్ గేమ్ గ్రాఫిక్స్ కూడా బాగుంది మన ఇండియన్ గేమ్. ఎవ్రీ వన్ ప్లీజ్ సపోర్ట్ గైస్, 500 likes టార్గెట్ గైస్. అది అమ్మో దీని పైకి లేపాలంటే ఇప్పుడు ఓహో ఇది లెఫ్ట్ రైట్ ఇవి అయితే అవుతున్నాయి. అయితే మనం ఇక్కడ అప్ డౌన్ బటన్లు అయితే కరెక్ట్గా సెట్ చేసేది. అయితే వీటిని కూడా మనం ఎక్కడ పెట్టాం జస్ట్ వెయిట్ గైస్. ఇది ఇక్కడ ఏముంది అప్ డౌన్ కదా, అప్ డౌన్ అంటే రెండింటిని ఇక్కడ తీసుకొని వచ్చేలే. ఓకే అంటే ఈ ప్లేస్కా. ఓకే జస్ట్ వెయిట్ గైస్. ఓకే గైస్ ఇప్పుడైతే తీసుకొని వచ్చాను, చూద్దాం ఇప్పుడు పైకి ఎక్కమ్మా పైకి. అప్పు డౌన్ అయితే ఇక్కడ పెట్టాను ఫస్ట్ మనం. ఏ ఇది ఆల్రెడీ కిందకి అప్ డౌన్ పెట్టానే, ముందుకే వెనక్కి ఇదే కదా. ఇదే అవుతుంది ఇప్పుడు ఇందాకే అవ్వలేదు. ఓకే ఎస్ గైస్ లెట్స్ గో. అది నెక్స్ట్ ఇది అప్ డౌన్ పెట్టాను. ఓకే ఈ విధంగా ఆడాలా. ఓకే ఓకే వావ్ గైస్ హెలికాప్టర్ కూడా కంట్రోల్స్ అయితే సెట్ చేసుకున్నాను. కెమెరాలో తిప్పుకుంటూ ఆడుకోవడం. ఈ అప్ డౌన్ కీస్ కొంచెం ఇటు ఉన్నాయి మనకి, అది కొంచెం కరెక్ట్గా ఉంటే బాగున్న. కెమెరా తిప్పుకుంటూ ఆడాలంటే అప్ డౌన్ మనం ఇక పైకి ఎందుకే కదా అలా చేసుకొని కెమెరా తిప్పుకుని ఆడుకోవడం. ఓకే హెలికాప్టర్ అయితే ఎలా ఉంది వేసి మన మొత్తానికి హెలికాప్టర్ కూడా మనం హెలికాప్టర్లో కూడా మనం చేంజ్ అవ్వచ్చు. ఓకే సైడ్కి అయితే వచ్చామా. ఓకే దీపాను. సో ఇది గైస్ మరి మొత్తానికి. ఓకే ఇప్పుడు మనం ఇంకా మీకు వెహికల్స్ అయితే అన్నీ చూపిస్తాను. ఇప్పుడు గేమ్ ప్లే షూటింగ్ కూడా ఒకసారి చూపిస్తాను. లెట్స్ గో గైస్. మరి చాలా బాగుంది గైస్ గేమ్ అయితే మొత్తం అందరూ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా ఇప్పుడు చూడండి అలా షూట్ చేస్తాను. అది సౌండ్ తగ్గిస్తాను. ఓకే సూపర్ అబ్బా. పరిగెడుతున్నాను కూడా మనం వేసేద్దాం. వచ్చాడు పరిగెడుతున్నాను ఇయ్యాల. అయిపోయాడు అయిపోయాడు. ఓకే సూపర్ గైస్. ఓకే ఫైరింగ్ అయితే చూసారు కదా ఇలా పీక్ కూడా ఉంది గైస్ పబ్జీలో ఉన్నట్టుగా సేమ్ మనకి. చూసారా పబ్జీలో ఉన్నట్టు చాలా బాగుంది.
పీక్ అయితే భలే ఇచ్చాడు. అందుకే మన ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ని కూడా ఓకేనా ఇలాంటి గేమ్స్ అయితే నేర్చుకోమని చెప్తున్నాను, చాలాసార్లు చెప్పాను కూడా. బ్యూటిఫుల్ గైస్, గ్రనేడ్ కూడా ఒకటి వేసేద్దాం. గ్రనేడ్ కూడా ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. గ్రనేడ్కి నంబర్స్ అయితే సెర్చ్ చేసేస్తాను. జస్ట్ వెయిట్ గైస్, ఆటోమేటిక్గా ఇక్కడ మనకి సో పిస్టల్ ఒకటి వచ్చింది కదా. పిస్టల్కి నంబర్ 3 పెట్టేసి గ్రనేడ్కి నంబర్ 4 పెట్టేస్తే ఎలా ఉంటుంది? 4 ఈ ఫింగర్తో వేద్దాం. ఓకే, సేవ్ చేస్తున్నాను. ఓకే గైస్, అలాగే గ్రనేడ్కి ఒక షార్ట్ కట్ కూడా పెట్టేసుకుంటాను. గ్రనేడ్కి షార్ట్ కట్ వచ్చేసరికి ఇది పైది పెడదాను. ఓకే సేమ్. ఓకే గైస్, లెట్స్ గో. గ్రనేడ్ అయితే ఒకసారి త్రో చేసి చూద్దాం. ఓకే, వావ్, గ్రనేడ్ కూడా చాలా ఈజీగా ఉంది త్రో చేయడానికి. అది సూపర్ పడింది భయ్యా. C4 నెక్స్ట్. ఓకే, C4 ఎక్కడేద్దాం? C4 అయితే వేసాను. C4ని ఇప్పుడు మనం షూట్ చేయాలంటే, ఓ, C4 ఆటోమేటిక్ పేరింది గైస్, అది ఆటోమేటిక్గా పేలిపోయింది, మనం ఏం నొక్కలేదు. అలా మాల్టో కూడా ఉంది, మాల్టో కూడా ట్రై చేయాలి. ఫ్రాగ్ గ్రనేడ్స్ తీస్తున్నాను, మాల్టోస్ కూడా తీస్తున్నాను. అసలు ఎలా పేలితే గ్రాఫిక్స్ చూద్దాం గైస్. ఓకే, అమ్మ బాబాయ్. ఓకే, ఇక్కడ మనకి అది వచ్చినప్పుడు కెమెరా కంట్రోల్ మనకి చేసే ఆప్షన్ అయితే రావట్లేదు. అయితే వస్తుంది కానీ మన కెమెరా కంట్రోల్ కరెక్ట్ ఆపరేషన్లో పెట్టినట్టు ఉన్నాను. ఇక్కడ పెట్టినా ఇక్కడ అడ్డుగా ఉంది ఇది. అయితే మన కెమెరా కంట్రోల్ కూడా కొంచెం ఇక్కడ ఎక్కడో పెట్టుకోవాలి అయితే. ఓకే, ఇప్పుడు సరిపోద్దేమో, ఇప్పుడు కూడా అడ్డుగా ఉంటుంది. ఇక్కడ పెడితే సరిపోద్దేమో, చూద్దాం. ఓకే, కానీ బాగుంది గైస్ కంట్రోలింగ్ అంతా చాలా బాగుంది. ఇప్పుడు మనకి కెమెరా కంట్రోల్ కూడా బాగానే ఉంది. ఓకే కమాన్, ఇప్పుడు మనం లెట్స్ గో. గ్రనేడ్ 1 మోర్ గ్రనేడ్. ఇక్కడ వేసిస్తే అక్కడ పడాలి అది. అండ్ C4. మాల్టో ఎఫెక్ట్స్, మాల్టో మనకి ఎక్కడ కూడా చూడండి. ఫుట్ స్టెప్స్ అయితే చూసారు కదా ఎనిమిస్వి. మాల్టో ఒకవేళ మనకి గడ్డలు వేస్తే ఎలా వెళ్తుందో చూద్దాం. ఇడావాడు పాకుతున్నాడా ఊరిని? ఏమరా నువ్వు గడ్డిలో పాకుతున్నావు? మాల్టో ఎఫెక్ట్స్ చూడండి గైస్, ఎడిటికే ఇంకా అంటలేదు. ఇటు మంటల వెళ్ళు వెళ్ళు, మంటలు అంటించుకో, మంటలు అంటించుకో. కాలుతున్నాడు మనిషి. ఏ ఇడికేటి అవ్వలేదు ఇటు. ఏయ్ ఏ మీద మంటలు అయ్యి, ఇంకోటి స్మోక్ ఇది. స్మోక్ చూసారు గైస్ ఎలా వచ్చిందా? స్మోక్లోని పరిగెడుతున్నాడు, లైట్ కనబడుతున్నట్టు అన్నాడు. అగండి అగండి, అట్ట వెళ్ళినా లైట్ కనబడుతున్నాడు. చచ్చాడా? చచ్చినట్టు అన్నాడు పాపం. ఇంకొంచెం ఉన్నట్టు అన్నాడు అక్కడ. స్మోక్ దెబ్బలు అయిపోయాడు. మన ఇంత దగ్గరలో ఉన్నప్పుడు స్కోప్ పెట్టవసరం లేదు అనుకుంటా. బాగానే ఉంది గైస్, స్కోప్ పెట్టకుండా మీకు పర్లే. చూడండి నేను కొంచెం దూరం నుంచి, సపోజ్ ఆడు అన్నాడు కదా, ఇక్కడ కొంచెం దూరం నుంచి షూట్ చేద్దాం. బాగానే తగులుతుంది, స్కోప్ పెట్టపోయినా వాళ్ళకి వీడికి కొంచెం ఈ డిస్టెన్స్లో పర్లేదు. మరి లాంగ్ రేంజ్ నుంచి ట్రై చేద్దాం అండి. ఏ ఇంత లాంగ్ రేంజ్లో కూడా తగిలేస్తుంది, స్కోప్ పెట్టకపోయినా. బ్రో ఇదేంటి బ్రో, ఇంత లాంగ్ రేంజ్ నుంచి కూడా తగులుతుందా భయ్యా స్కోప్ పెట్టకపోతే? వామ్మో ఇలాగైతే ఇంకేం అయితే. ఓహో ఏవేవో మొత్తం ఆటోమేటిక్ ఎయిర్ పారేస్తున్నాడు మొత్తం.
మొత్తం అన్నీ పెయిన్ కిల్లర్స్. ఓహో మామూలుగా లేవు, పెయిన్ కిల్లర్స్ కూడా వచ్చాయి కదా. ఇక్కడ మనం దీనికి పెయిన్ కిల్లర్స్ కూడా మనం ఇక్కడ ఒక బటన్ పడదు. ఇదేంటి దావట్లేదు? ఓహో సంథింగ్ ఎందుకు రాలేదు. ఓకే ఓకే, ఇది స్కోపా? అమ్మో స్కోప్ మట్టుగా చాలా ఎక్కువ వెళ్తుంది, చూసుకోండి. లాంగ్ రేంజ్ల మట్టుగా చాలా దారుణంగా వెళ్తుంది, ఫైర్ రేట్ కూడా చాలా ఎక్కువే ఉంది. అచ్చా ఎవరిదాన్ని తగులుతుంది గైస్? అసలు తగిలింది తగిలింది. ఓకే బాగానే తగులుతుంది. ఇప్పుడు స్కోప్ పెట్టకుండా ఎంత దూరం ట్రై చేద్దాం. బా గైస్ అసలు స్కోప్ అసలు అవసరం లేదు బ్రో, వితౌట్ స్కోప్ స్కోప్ పెట్టకుండా అంత దూరం ఎందుకు తగులుతుంది అసలు? అలా తగలకూడదే. ఓ హౌ ఇస్ దిస్ పాసిబుల్ దిస్ మచ్ యాక్యురసీ? స్కోప్ అసలు పెట్టకుండా అంత దూరం వెళ్ళకూడదు మామూలు చెప్పాలంటే. ఈ సైలెన్సర్ మజిల్స్ ఇవి సేమ్ ఏ కేమ్లా ఉంది ఇది. స్కోప్ పెట్టకుండా అసలు బుల్లెట్స్ అసలు మిస్ అవ్వట్లేదు గైస్. ఓకే ఎనీవేస్ గైస్ మరి ఫస్ట్ లుక్ గేమ్ ప్లే గైస్ చూడండి. ఇప్పుడు ఇంకా మనం దీన్ని అయితే ఇంకా ఇక్కడ ఓ అది గ్యో బ్రో అన్బిలీవబుల్ గైస్. వావ్ 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 వాటే యానిమేషన్, వాటే అబ్బాబ్బా, వాటే ఇండియన్ ఫ్లాగ్ భయ్య అసలు మై అబ్బాబ్బా అసలు చెప్పలేం బ్రో. అసలు ఇంకా ఇది మట్టుగా హైలైట్, చాలా బాగా నచ్చింది నాకు ఇది మట్టుగా. ఎమోట్ అయితే బుర్ర పాడు చేస్తాడు గైస్, బుర్ర పాడు అంటే బుర్ర పాడు చేస్తాడు ఎమోట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. ఏహో మామూలుగా లేదుగా, ఎమోట్ అయితే నెక్స్ట్ లెవెల్ చేస్తాడు అసలు. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్, మీకు కూడా ఎలా అనిపించిందో ఎమోట్ కామెంట్ చేయండి. మరి చూడండి ఇండియా ఫ్లాగ్ ఎగరేయడాలి, మనం ఏదో సైడ్కే నప్పితే మళ్ళీ అదైతే పోతుంది అనమాట. జస్ట్ మన కెమెరా తిప్పినా ఇలా చూడండి మనోడు మాస్క్ మనోడు అవతారం. సూపర్ గైస్ నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. మరి ఈ గేమ్కి ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళు సపోర్ట్ చేయాలి, మన ఇండియన్ గేమర్స్. ఒకవేళ అన్న నేను షూటింగ్ గేమ్స్ ఆడనన్న అన్నా కూడా సరే మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే. మీరు కూడా ఈ గేమ్ ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఇన్స్టాల్ చేసుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేయండి గైస్. ఓకేనా? అలాగే ఇంకా ఇక్కడ ఉండండి ఇది ఏంటిది. ఓకే స్లోప్ కూడా ఉంది, ఇలా జారుతున్నాడు. ఇది జంప్. ఓకేనా? జంపు ఇక్కడ నేను సి ఇచ్చాను, సో ఇక్కడ మనం సి ప్లస్ సి కొడితే జారినట్టు కీ పెట్టి చూసుకోవాలి అవుతుందో లేదు చూద్దాం. ఇక్కడ మనం షిఫ్ట్ ప్లస్ సి కొడదాం. ఓకే ఎక్స్ కొట్టాను, షిఫ్ట్ ప్లస్ సి. ఓకే ఇది ట్రై చేసి చూద్దాం. ఓకే రన్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇలా వెళ్తున్నాడు కదా, షిఫ్ట్ ప్లస్ సి. ఓకే బాగానే వర్క్ అవుతుంది. ఓకే బాగానే ఉంది గైస్. ఓకే సూపర్. ఇప్పుడు జారుతున్నాడు గైస్ చూడండి, ఈ జారిన ఫీచర్ కూడా వస్తుంది. అలాగే ఇక్కడ మనకి బ్యాక్ ప్యాక్లోని ఒకసారి ఏడియంలో కూడా ఒకసారి చేద్దాం గైస్. ఓకేనా? బ్రోటాలు వేస్తాను, ఇక్కడ బ్రోటాలు ఉంది. అబ్బో దీనికి మనం స్కోప్ కావాలి. బా సౌండ్ చూడండి తంగం అన్నది. ఓకే ఇలా గైస్ మనకి ఇక్కడ కూడా జారుతున్నట్టు ఎఫెక్ట్ అయితే ఇచ్చాడు, సమ్ కాల్ ఆఫ్ డ్యూటీ ఇట్లా జారుతున్నట్టుగా. కానీ మన ఇండియన్ గేమ్ చాలా బాగా తయారు చేశారు. ఓ
కానీ ఎంత దూరం నుంచి నేను స్కోప్ లేకుండా ఇప్పుడు కొట్టి చూస్తున్నానండి. ఇది కాదు బా, అడ్డ పడిపోయింది బ్రా, అడిగి మిస్ అయిందే బా, తంగమని పడింది మామూలుగా లేదు. వీడికి ఇక్కడ నించొని అంటారా, పడింది పడింది షార్ట్ పడింది, హెడ్ షార్ట్ 300. ఇప్పుడు మన స్కోప్ పెట్టుకుని కొడతాను చూడండి. ఇప్పుడు అమ్మ స్కోప్ గైస్, స్కోప్ కొట్టకపోయినా పెట్టకపోయినా తగిలేస్తుంది బ్రో. వితౌట్ స్కోప్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్, వా బ్రో వితౌట్ స్కోప్ అంత దూరం స్కోప్ పెట్టపోయినా కూడా బాగానే వర్క్ అవుతుంది. ఓకే సో గైస్ మరి అదిరిపోయింది. సో ఇప్పుడు మనం ఎగ్జిట్ కొట్టేద్దాం, ఎగ్జిట్ గేమ్ ప్లే కొట్టేసి ఒకసారి ఇంకా డైరెక్ట్ మ్యాచ్లోకి వెళ్ళిపోదాం ఇంకా. ఓకేనా, సో లెట్స్ గో. ఇప్పుడు గేమ్ మోడ్స్లోకి వెళ్ళి ట్రైనింగ్లోకి వెళ్ళాం. కస్టమ్ రూమ్ ఉంది. ఓ గైస్ కస్టమ్ రూమ్ ఉంది గైస్, గైస్ రండి బ్రో రండి, మన అందరం ఆడేద్దాం. క్రియేట్ చేసేస్తాను రూము, రూమ్ క్రెడిట్స్ లెఫ్ట్, రూమ్ క్రియేట్ 500 రూమ్స్ క్రియేట్ చేసొచ్చా గైస్. అందరం కలిపి రూమ్స్ ఆడదాం గైస్, అదరగొట్టేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి మర్చిపోకుండా. రూమ్ ఫెసిలిటీ అబ్బాబ్బాబ్బాబ్బా మామూలుగా లేదు. ఓకే గైస్ రూమ్స్ 500 ఇచ్చాడు ఫ్రీగా, ఇక్కడ జాయిన్ కూడా అయిపోవచ్చు కనిపిస్తే మనం. ఓకే అదిరిపోయింది. ఇంకేమైతే ఓకే గైస్ అలా గేమ్ మోడ్స్ ఇంకేం ఇచ్చాడు, లోడౌట్స్ ట్రైనింగ్ కష్టము. అయ్యా ఇదేంటిది మన గేమ్ ఏది మరి, ఆగండి ట్రైనింగ్ ఇచ్చాడు బాగానే ఉంది, కష్టం ఇచ్చాడు ఏటీడు, ఇదేటిది కష్టంలో మోడ్స్ లోడౌట్ అయితే ఇచ్చాడు. లోడౌట్ మనం ఇవన్నీ సెట్ చేసుకోవాలా, ఈక్వెప్ సరే ఈక్వెప్ చేశాను. లాస్ట్ ఇక్కడ గ్రనేడ్ అన్నాడు ఈక్వెప్ చేశాను, ఇక్కడ కత్తి అన్నాడు సరే ఒక కత్తి కూడా ఈక్వెప్ చేశాను. ఇది కూడా బాగానే అన్నట్టుంది, దీంతో కూడేద్దాం టంగ టంగ అని. యాక్సెల్ కూడా ఇచ్చాడు ఎక్కువ చేశాను. సో ఇక్కడ ఏఆర్ ఇది వచ్చేసరికి మనకి స్కార్ లాంటిది కదా, ఇది స్కార్ లాంటిది అనుకుంటా ఇచ్చాడండి. MP40 ఆ టైప్లో ఉంది. ఇదేమో మనకి ఏఆర్ ఏకేఎం టైప్ అన్నమాట, కొంచెం నేమ్స్ అయితే చేంజ్ చేశారు. సో ఇదే ఉందండి ఎక్కువ, ఇప్పుడు ఆల్రెడీ ఉంది కదా. ఓకే అలాగే లోడౌట్ 2 కూడా మనం సెట్ చేసుకోవచ్చు, లోడౌట్ 2 కూడా గైస్, లోడౌట్ 2లోని ఇది. ఓకేనా మీరు కూడా ఎలా సెట్ చేసుకోండి. ఓకేనా మీకు అన్నీ ఓకేనా తెలుస్తున్నాయి కదా ఎలా చేస్తున్నాను, అంతే పికప్ చేసుకున్నాను. అలాగే లోడౌట్ 3 కూడా ఉంది. ఇంకా మన లోడౌట్ 3లో మనం ఇంకే గన్ పెట్టలేదు ఈ గన్ను, దీంతో కూడా పెడేద్దాం. ఓకే అలాగే ఈ గన్ను, అలాగే ఆ గ్రనేడ్స్, ఓకే అలాగే ఒక సుత్తి ఆడదాం. ఓకేనా అలాగే లోడౌట్ 4లో ఇంకొక గన్ పెడదాం. ఇది ఆగ్ లాంటిది కదా, ఇది ఆగ్ గన్ను, ఇది గ్రోజా టైపు. ఇది వచ్చేసరికి ఇంకోటి ఫ్యూరీ 4 అని ఉంది, ఇది గ్రోజా టైప్ అన్నమాట. ఓకే అదొకటి ఇదొకటి, అండ్ ఇక్కడ C4 పెడదాం ఇందులో. నెక్స్ట్ ఇక్కడ యాక్సెల్ బ్యాట్ క్రికెట్ బాట్ బ్యాట్ కదా, బ్యాటేనా బాట్ అని రాసాడా. ఓకే అయిపోయింది, 4 లోడౌట్స్ అయితే సెట్ చేసుకున్నాం మనం గైస్. ఇంకా ఇందులోని నాకు తెలిసి ఒకసారి ఆగండి, ఇదేంటిది ఇన్వెంటరీ ఇచ్చాడు. ఓహో భయ్యా డ్రెస్సులు ఫుల్ బాడీ అవుట్ఫిట్ పోలీస్ మయా ఫ్రీగా ఇస్తాడు ఇటువి. ఓ రే నాయన నావియడు ఎవరెవరు అన్నారు భయ్యా, ఓహో ఇండియన్ అమ్మా నాట్యమని ఆహాహాహా. ఓహోహో ఏమైనా ఇచ్చాడా భయ్య, అసలు వేరే లెవెలే ఇండియన్ భరతనాట్యమని సిద్ధంగా ఉన్నారు. లాలా బాగుంది గైస్, చాలా అంటే చాలా బాగా ఇచ్చాడు అవుట్ఫిట్స్, ఇండియన్ అవుట్ఫిట్స్. ఖైదీ 420
బా ఇండియానే ఇండియన్ భయ్యా, వేరే లెవెల్ గైస్. అదరగొట్టి సార్ రావమ్మా, అరుంధతి రావమ్మా రా. ఎమోట్స్, ఆహా ఎమోట్ అయితే మన ఇండియా ఫ్లాగే, ఇది మట్టిగా హైలైట్ బ్రో. బో దీనికి వ్యాపన్కా? ఓకే బాగున్నాయి. ఓకే ఓకే, ఓ ఈ సంఖ్యలు కూడా ఉన్నాయా వ్యాపన్స్కా? పారాషూట్ గైస్ కలర్ మారుద్దా? ఇది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది. ఎయ్ 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 బాగుంది ఇది. ఏదో ఇది పెడదాం ఏంటి, గాలిపటం పారాషూట్. ఓకే ఓకే గైస్, నేనైతే అది పెట్టాను. ఓకే సో ఎనీవేస్ గైస్, మరి వీడియో లెంత్ అయితే ఎక్కువ అయిపోతున్నట్టుంది, సరే వెళ్ళిపోతాం గేమ్లోకి. లోడౌట్ కస్టమ్ రూమ్ ఉంది, సరే ఇంక మనం జాయిన్ అయిపోవడమే నాకు తెలిసి. స్పెక్టాటింగ్ ఉంది, జాయిన్ కూడా చూద్దాం. మనం కూడా రూమ్ క్రియేట్ చేసుకోవచ్చు. కాస్త ఇక్కడ చూసారు కదా ఎవరు లేరు, ఇన్వాలిడ్ రూమ్ ఐడి అంట. ఇదేంటిది ఇన్వాలిడ్ రూమ్ ఐడి అని వచ్చింది గైస్, మనమైతే క్రియేట్ చేయొచ్చు. గైస్ అయితే ఇంకా నాకు జాయిన్ అవ్వడానికి ఆప్షన్ లేనట్టుంది. ఓకేనా, రీఫ్రెష్ కొట్టాను అనండి. ఒక రీఫ్రెష్ కొడితే చేంజ్ అయిన అయ్యే అవకాశం ఉంటుంది. రీఫ్రెష్ కూడా కొట్టాను, జాయిన్ కొడితే ఇన్వాలిడ్ అని వచ్చింది. ఎనీవేస్ గైస్, మరి ఇంకా మనకి జస్ట్ ఇంకా ఇది ఇది కాబట్టి అసలైన మ్యాచ్ మేకింగ్స్ ఇవ్వలేనట్టున్నారు. ఎనీవేస్ మనం ఏదైనా వెళ్ళినా ట్రైనింగ్లోకి వెళ్ళిపోవాలి. ఇంకా లోడౌట్ ఇచ్చారు, ఇంకా అంతే గైస్. బా చూడండి బ్రో, అదిరిపోలే వేరే లెవెల్. ఓకే ఎనీవేస్ గైస్, మరి ఇది ఫస్ట్ లుక్ గేమ్ ప్లే అయితే. సో నాకైతే మరి మ్యాచ్ మేకింగ్ అవ్వాలంటే ఇక్కడ మన ప్లేయర్లు కనబడాలి. ప్లేయర్లు కనబడకపోతే మనం అగైన్ అల్ట్రా అండ్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్, ఓకేనా, గ్రాఫిక్స్ కూడా హైలో పెట్టి ప్లే చేస్తున్నాను. ఓకేనా, పౌండ్లు సౌండ్లు అయితే మామూలుగా రావట్లేదు. ఓకే సో గైస్, సో ఇదన్నమాట మొత్తానికి మనకి ఆడడానికి అయితే ఇక్కడ ఛాన్స్ అయితే లేదు. మీ అందరు కూడా ప్రతి ఒక్కరూ ఎవరెవరైతే మీకు అంతకుముందు చెప్పాను కదా స్కార్ఫాల్ ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోమని, ఒకవేళ మీరు ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే ఒకవేళ వస్తే మట్టుగా కామెంట్ చేయండి. సో కస్టమ్ రూమ్ అయితే ఉంది. ఓ ఇగోండి గైస్, ఇంకోళ్ళు ఎవరో రూమ్ కూడా క్రియేట్ చేశారు, టీడీఎం అంట. నేనైతే ఇక్కడ జాయిన్ అవుతున్నాను, ట్రై చేద్దాం. ఓకే నేనైతే అటు వెళ్ళిపోతున్నాను. అది ఈడావిడ సునీల్ అంట, సునీల్ అయితే వచ్చాడు. మరి స్టార్ట్ చేస్తాడో లేదు తెలీదు. స్నో పార్క్ 4x4 అండ్ అది ఓకే, మా ఇద్దరికి మ్యాచ్ అయితే అవుతుంది గైస్. సునీల్ అంట, అది మనం ఏది ఆడేది. ఓహో మనం ఎలాగొచ్చామా అవుట్ఫిట్ మనకి? ఏ బ్రో మనం పెట్టుకున్న అవుట్ఫిట్ వస్తుంది. లోడ్ అయితే సెర్చ్ చేసేద్దాం ఫస్ట్ది. ఓకే ఇదేది మన లోడౌట్, ఏది స్టార్ట్ అవుతుందా గైస్? ఓహో టీడీఎం అంట ఫస్ట్ మ్యాచ్, అది పదండి గైస్. ఏడేడు బాబు గోవింద్ రాందర్ వాడు ఎక్కడున్నా భయ్యా, రూమ్ క్రియేట్ చేసి రావట్లేదు ఏడు బ్రీడ్. ఏడు బ్రో అదిగా కనిపించాడు. అమ్మో ఫస్ట్ రౌండ్ వేస్తాడు భయ్యాడు. ఆహా నన్నే కొడతావా భయ్యా, కాసుకో దెబ్బ ఎలాగ ఉంది మరి మామూలుగా ఉండదు.
ఆడు చూడు పీకెట్టుకొని ఎటో చూస్తున్నాడు. ఆడు అరే అరే వచ్చాడు అక్కడ. ఆడు అంటనే స్పాన్ కూడా తొందరగానే అయిపోయాడు. నన్నే కొడతావా నువ్వు? నన్నే కొడతావు భయ్యా నువ్వు? నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు భయ్యా నువ్వు? గైస్ ఇద్దరికి 1-1 మ్యాచ్ అవుతుంది మరి, మామూలుగా ఉండదు మరి మనతో. వేర్ ఈస్ ద ఎనిమీ, వేర్ ఈస్ ద ఎనిమీ, వేర్ ఈజీ, వేర్ ఈజీ, వేర్ ఈస్ ద ఎనిమీ, వేర్ ఈస్ ద ఎనిమీ, వేర్ ఈజీ. ఎక్కడ ఉన్నాడు భయ్య? పీకేసుకొని ఉన్నాడు. ఏంటి అదిగా చచ్చాడు. చచ్చింది గొర్రె. ఎటు నుంచి వస్తామ్మా? రూమ్ రూమ్ క్రియేట్ చేశాడు. రూమ్ 1. అరే అమ్మ నాయన, అమ్మో బ్లడ్ బ్లడ్. వేర్ ఈజ్ మై హెల్త్ కిట్స్ భయ్యా? అరే బ్లో, మనకి చిన్న హెల్త్లు ఉండిపోయినట్టు ఉన్నాం. మిస్ అయిపోయింది గైస్. అయ్యాడు భయ్యా, అయ్యాడు భయ్యా. అరే అనవసరంగా మనం ఇచ్చేసాం కదా. ఓకే నో ప్రాబ్లం. ఎక్కడమ్మా ఉన్నావు నువ్వు? ఎక్కడ ఉన్నావు భయ్యా? చూస్తున్నావా? ఓకే అమ్మో, హెల్త్ చిన్నది అయిపోయింది భయ్యో, చాలా చిన్నది ఉంది భయ్యో. హెల్త్ మళ్ళీ పెరిగింది. ఎటు ఓకే బుల్లెట్స్ ఆప్షన్ బ్రో, బుల్లెట్స్ ఆప్షనే. లేకపోతే ఆడ పెద్ద ప్లేయరే గైస్, చూసారా? వేసాం వేసాం, మరి మనతో మామూలుగా ఉండదు. దబ్బిడి దిబ్బిడే బా. అక్కడి నుంచి పీకే పీకేసేద్దానే, పెద్ద ప్లానింగ్. ఇంకా మనకి మ్యాచ్ టైం అయితే ఉన్నది. ధరా ధరా పీకే రా, అక్కడి నుంచి వస్తావు మళ్ళీ. పీక్ పీక్, వేర్ ఈజ్ యువర్ పీక్ బ్రో? వేర్ ఈజ్ యు పీక్? వేర్ అబ్బా, ఇది ఎక్కడ దాక్కుని ఉండిపోయాడు చూడు. దగ్గరికి వచ్చినంత వరకు రాకుండా. అడ్డ పడిపోయింది అడికి, మామూలుగా పడలేదు అడికి.
జిగ్గుమనబడింది. ఇంకా 3.5 మినిట్స్ గైస్. మరి మీరు కూడా డౌన్లోడ్ చేసుకుని వచ్చండి, బ్యాటిల్ రాయల్ అది ఆడదాం. రీలోడ్ ఏంటి ఆటోమేటిక్ అవ్వట్లేదు అంట. అయిపోయాడు, మనతోనే వస్తాడంట బ్రో, లేకపోతాడు. చూసారా ఎలా పడింది అడికి. ఇండియన్ గర్ల్తోనే వస్తాడు లేకపోతే. కమాండ్ గైస్, మరి అందరు లైక్ అయితే కొట్టేసేయండి. ఓకేనా, ఇఫ్ యూఆర్ న్యూ టు అవర్ ఛానల్ మరి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బెల్ సింబల్ టర్న్ ఆన్ కరో గైస్. అటు చూస్తున్నాడు, అక్కడనే అక్కడ కనబడతానే. అది చచ్చాడు భయ్యా, ఆడే చేస్తారేమో అనుకున్నాను. ఓకే సూపర్. ఇక్కడ ఏగా అంత ఆడుతున్నాడు బ్రేడు. ఇంకా 2 మినిట్స్ ఉంది గైస్, 2 మినిట్స్ రిమైనింగ్ టైం. ఓ బాయ్, ఆడు ఎటు చూస్తున్నాడు బా, ఆడు ఎటు చూస్తున్నాడు బ్రో ఆడు అసలు. షిట్, మిస్ అయిపోయాడు భయ్యా. ఇదేంటిది, మనం ఎక్కడున్నా కూడా తగిలిసిందా బ్రో? నువ్వు రారా చెప్తా, స్కోప్ పెట్టుకొని చూస్తావా నువ్వు? స్కోప్ రా, నువ్వు రా. ఓ ఓ ఓ, అదే అమ్మా చూస్తాడు. అరే అరే, నేను ఇంకా అటేటా చూస్తున్నాను బ్రో. అబ్బా పెద్ద ప్లానింగే, లేకపోతే బ్రో చూసేవాడు పెద్ద స్కెచ్ అలగేశాడు. నన్నే కొడతావా భయ్యా నువ్వు? అంత ధైర్యం ఉంటాయి నీకు. సూపర్ డూపర్ అది. అయిపోయింది గైస్ మొత్తానికి. చూసారు కదా గైస్, 1-1 16 ఫినిష్ చేసేసాను. ఆడే 9 కిల్స్ అంట సునీల్ గేమర్ వైటి. వాడు కూడా యూట్యూబరే గైస్, మొత్తానికి యూట్యూబర్ మన తెలుగు గేమర్. ఓహో, వరల్డ్ ఇక్కడ పూర్తిగా మన పేరు రాలేదా, తెలుగు గేమర్ వార్ అని వచ్చింది. ఓకే ఓకే గైస్, మరి ఇది మొత్తానికి ఇండియన్ గేమ్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాల్సిన మన ఇండియన్ గేమ్. ఇంకా బ్యాటిల్ రాయల్లోకి వెళ్ళలేదు, బ్యాటిల్ రాయల్ కూడా ఉంటే బాగున్న గేమ్ మోడ్స్లోకి వెళ్తే, కస్టమ్ రూమ్లోకి వెళ్తే నేను బ్యాటిల్ రాయల్ కూడా క్రియేట్ చేస్తే జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నైట్ టైం కదా నేను ఆడుతుంది గైస్ మీకోసం.
అప్డేట్ వచ్చిందని చూడండి. రాత్రి పడుకోకుండా 1:56 అయిందంటే చూసారా, 2 అవుతుంది టైము. మీకోసం స్పెషల్గా వీడియో రికార్డ్ చేస్తున్నాను. నాకైతే అప్డేట్ అయితే వచ్చిందని చెప్పి, నాకు ప్లేస్టోర్లో అవైలబుల్లో కనిపించిందని చెప్పి. ఓకేనా? సో మరి మన ప్లేస్టోర్లోని స్కార్ఫాల్ 2.0 ఎర్లీ యాక్సెస్ అని ఉంది. ఓకేనా? చూసుకోండి. ఈ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్రై చేయండి. ఎవరైనా రిజిస్టర్ చేసుకొని ఉంటే, మీకు రిజిస్టర్ చేసుకున్నారనుకోండి గైస్, ఓకేనా? చూడండి, రిజిస్టర్ చేసుకొని ఉంటే మీకు గేమ్ ఓపెన్ అయిపోద్ది, ఇన్స్టాల్ ఆప్షన్ వస్తుంది. ఓకేనా? ఎవరైనా రిజిస్టర్ చేసుకోకపోతే వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి. చూసారు కదా, అదిరిపోయిందే, చాలా బాగుంది, సూపర్ గైస్. 8x8, 4x4 టీడీఎంలు ఉన్నాయి, బ్యాటిల్ రాయల్ ఉన్నాయి, చాలా కస్టమైజ్ ఎవరు క్యారెక్టర్స్ చూడండి గైస్, మన ఇండియన్. ఓ బ్రో, థ్యాంక్స్ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. సైక్ బ్రో, థ్యాంక్ యూ ఫజైల్. మరి గైస్, మరి మీరు కూడా మర్చిపోకుండా, ఓకేనా? ఇఫ్ యు ఆర్ న్యూ టు అవర్ ఛానల్, సో ప్లీజ్ సబ్స్క్రైబ్, ఆల్సో టర్న్ ఆన్ బెల్ సింబల్ ఫర్ అప్కమింగ్ అప్డేట్స్ గైస్, ఓకేనా? సో ఎవ్రీవన్ టర్న్ ఆన్ బెల్ సింబల్ టర్న్ ఆన్ చేసుకోండి, ఇంకా మంచి మంచి అప్డేట్స్ వస్తుంటాయి, మిస్ అవ్వకుండా ఉండండి. ఓకేనా? థ్యాంక్స్ సో మచ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరూ సెలవు, టేక్ కేర్, బాయ్ గైస్, థ్యాంక్స్ సో మచ్.